దైవ జనుల ద్వారా సువార్తను మీరు మాకు పంపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ దేవా, మా జీవితాలను మీ చేతులకు అప్పచెప్తున్నాం. వాక్యం ద్వారా మా జీవితాన్ని బాగుపరిచి మాకు ధైర్యమునిచ్చి మమ్మల్ని స్వస్థపరిచి ఇందువలన మీరు మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములోండి మార్కు సువార్త 4:35-37 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 4:35-37 చదువుతున్నాను. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న ధ్వనిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని ధ్వనులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధ్వని మీద అలలు కొట్టినందున ధ్వని నిండిపోయాను. పిల్లారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలంటనగా యేసు ప్రభువారు అంత పైకి వచ్చినాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. జనులు తండోపతండాలకు వచ్చారు. వారందరిని తృప్తిపరిచి ప్రభువారు ఇక మరొక స్థలానికి వెళ్ళాలని ఆశపడ్డారు. సాయంకాలం అయిపోయింది. తనతో తన శిష్యులు ఉన్నారు. యేసు అన్నాడు, మీరందరూ ఇలా రండి అన్నాడు. వచ్చారు. మనము ఆ దరికి వెళ్దాము అన్నాడు. ఆ దరికి వెళ్ళడానికి ప్రభువా ఏం చేయాలన్నప్పుడు తీసుకొని రండి అన్నప్పుడు వెళ్ళారు. ఒక చిన్న ధ్వని తీసుకొచ్చారు. ఆ చిన్న ధ్వనిలో యేసయ్య ఎక్కడానికి ఇష్టపడ్డాడు. ఆ చిన్న ధ్వనిలో యేసయ్య ఎలుటకు ఇష్టపడ్డాడు. చూసావా, ఆయన కొరకు పెద్ద ధ్వని అవసరం లేదు. అనేక ధ్వనిలు అక్కడ ఉన్నాయి, కానీ యేసయ్య కొరకు ఒక చిన్న ధ్వని, చిన్న మనస్సు, చిన్న హృదయం, మంచి మనస్సు. ప్రభువు ఈ లోకంలో ఎవరి దగ్గర ఉంటాడు అంటే పెద్ద పెద్ద గోల్డెన్ టెంపుల్లో ఉండడైనా, పెద్ద పెద్ద చర్చిలలో ఉండడైనా, ఆస్తి ఐశ్వర్యం గల వారితో ఉండడైనా, వారు ఎవరైనా కానీ పెద్దవారైనా చిన్నవారైనా మనసు చిన్నగా, చిన్నపిల్లలాంటి మనసు గలవారిగా ఉన్నట్లు చిన్న ధ్వని. అనగా ఈ ధ్వని ఎటువంటిది అనగా ఒక వ్యక్తిని ఈ స్థలం నుండి ఆ స్థలానికి తీసుకెళ్ళింది. అనేక మంది ఈ స్థలం నుంచి ఆ స్థలానికి వెళ్ళటానికి ధ్వనిను వినియోగించుకుంటాడు. ఈ ధ్వని ఒక మంచి సాధనం. నీవు కూడా ఈ ధ్వని స్థానంలో ఉన్నావు. నీ జీవితం ఎటువంటిదనగా ఈ మధ్యన నీరు ఉంది. ఈ నీరు అనేది ఒక సమస్య. ఇది వాగు అనేది ఒక సమస్య. ఈ సందర్భంలో మనం అక్కడికి వెళ్ళాలంటే ఇది దాటుకొని పోవాలి. ఈ సమస్యను దాటుకొని ముందుకెళ్ళిపోవాలి. ఈ కష్టాన్ని దాటుకొని ముందుకెళ్ళిపోవాలి. ఈ జీవితాన్ని విడిచి ముందుకెళ్ళిపోవాలంటే నీకు ఒక ధ్వని అవసరం పిల్లారా. ఆ ధ్వని ఎటువంటిదై ఉండాలనగా చిన్న ధ్వని. ఈ చిన్న ధ్వనిలో 12 శిష్యులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. వారితో కూడా అనేకమైన ధ్వనులు ఆ నది సరస్సులో వెళుతున్నాయి. మరి ప్రయాణం బాగా సాగుతుంది. సంతోషంగా వెళ్తున్నారు. అందరూ పాటలు పాడుతున్నారేమో. మీరు కూడా ఇళ్లలో పాటలు పాడుతున్నారు కదా. టీవీలు చూస్తున్నారా? ఏం చూస్తున్నారు? మీరు దేవుని పాటలు పాడుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మీరు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. మీరు టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తున్నట్టు ఉన్నప్పుడు తెలియని రీతిగా యేసు ప్రభు వారు రాకడ కనుక వచ్చిందంటే మీరు ఎక్కడుంటారనగా నరకంలోనే ఉంటారు. అయితే యేసయ్యా నీకు వాక్యం పంపించాడు. ఎందుకో తెలుసా? ఈ దరి నుండి ఆ దరికి పోవటానికి ఒక చిన్న పడవ. యేసు ప్రభు వారు చిన్న బాలుడిగా వచ్చాడు. ఈ ప్రపంచాన్ని ఈ వాగు నుండి దాటుకొని పోవటానికి, ఈ సమస్య నుండి దాటుకొని పోవటానికి, ఈ అనుభవం వీరికి రావాలని చెప్పి యేసు ప్రభు వారు చిన్న కుమారుడిగా వచ్చాడు. అదేవిధంగా ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలంటే, ఈ లోకం నుండి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక తిన్ననైన మార్గం ఎంతో అవసరమై ఉన్నది పిల్లారా. ఆ మార్గముగా వచ్చాడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ భయంకరమైన పరిస్థితులలో, బయటికి వెళ్ళలేని పరిస్థితులలో, పోషణ తక్కువైపోయిన పరిస్థితులలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో, ఏమవుతుందని అర్థం కాని పరిస్థితుల్లో అనేక ధ్వనులు వెళ్తున్నాయి. కానీ నువ్వున్న ధ్వనిలో ఆ యేసుప్రభు వారు ఉన్నారు. ప్రపంచాన్ని సృష్టించినటువంటి యేసుప్రభు వారు నీ ధ్వనిలో ఎక్కాడు. మరి వెళుతున్నారు వీరు బాగా సరస్సులో మధ్యలోనికి వెళ్ళారు. ఉన్నట్టుండి తెలియకుండా ప్రేమైన దేవునిలారా, ఆ తుఫాను చెలరేగింది. ఆ తుఫాను సుడిగాలి, పెనుగాలి,
ప్రథమ వాయువు ప్రధానమైనటువంటి వాయువు గాలివాన అల్లలతో చెలరేగింది. ఉన్నట్టుండి యేసు ప్రభు వారు ఒక ప్రక్కన కాస్త తలవాల్చాడు. అక్కడ వాక్యములు రాయబడింది. వీరందరూ ఒకరు మాట్లాడుకుంటున్నారేమో మనకు తెలియదు. ఉన్నట్టుండి ఒకరినొకరు, నాయన పేతురు యాకోబు యోహాను లేండి లేండి లేండి, అయ్యా యేసు ప్రభు వారు ఇంత గాలి తుఫాను లేకుతుంటే ఆయన ఇక పడుకొని ఉన్నాడు. వారన్న మాటలు అనేక పర్యాయాలు మనం కూడా అని ఉంటాం. మాకు ఇన్ని కష్టాలు వస్తుంటే యేసయ్యకు తెలియదా, ఇంత రోగం ప్రపంచం అంతా ప్రాకిపోతుంటే యేసయ్యకు తెలియదా, ప్రతిదినము దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు, గొప్ప గొప్ప వారు ప్రార్థన చేస్తున్నారు, ఒకసారి దీని అంతటి కూడా ఆపు చేయొచ్చు కదా ఆయన అని నువ్వు అడుగుతున్నావు ఈ దినాల్లో, అన్నిలు అడుగుతున్నారు ఈ దినాల్లో. మనకు వారికి తేడా ఉండాలి దేవునిలారా. మన దేవుడు అన్యస్తుడు కాదు. మన దేవుడు నిన్ను ఆ నడి సముద్రంలో ఆ సరస్సులో నీళ్ళలో ముంచే దేవుడు కాదు. ఈ రోగాన్ని నీకు అంటించే దేవుడు కాదు. ఈ ప్రపంచాన్ని కాపాడకొచ్చిన దేవుడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దేవుడిని జీవితాల్లో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీవున్న ఆ చిన్న ధ్వనిలో ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆమెన్. తుఫానులు చెలరేగిన పెనుగాలులెన్నో వీచిన, తుఫానులు చెలరేగిన పెనుగాలులెన్నో వీచిన, నావలోని ఉండగా నా నావలోని ఉండగా జడియక సాగేదన్ని సేవలో, జడియక సాగేదన్ని సేవలో, అలలపై నడచిన నా యేసు నాతో ఉన్నాడు, అలలపై నడచిన నా యేసు నాతో ఉన్నాడు. భయపడవద్దు దేవుని కుమారుడా. నువ్వు నడుస్తున్నటువంటి, నువ్వు ప్రయాణిస్తున్నటువంటి నీ ఇండ్లు ఒక తీరముగా ఉంది, ఒక సముద్రంగా ఉంది. ఎప్పుడు మునిగిపోతామో అని అనిపిస్తుంది, ఏమవుతుందో అని అనిపి పరిస్థితిలో ఉంటున్నావా? నువ్వు ఎప్పుడు కూడా ఒకటి ప్రార్థన చేసుకోవాలి, యేసయ్యా ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నువ్వు ఉన్న ఇంట్లో ఉన్నాడని గుర్తుంచుకోవాలి, నువ్వు ప్రార్థన ఆలకిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. నువ్వు పొరపాటున కూడా దేవుడు ఉన్నాడా, ప్రార్థన ఆలకిస్తున్నాడా, ఎందుకు పరిస్థితులు తారుమారైతుంటే దేవుడు మౌనంగా ఉన్నాడే అని అనుకుంటున్నావా? నువ్వు అనుకోవద్దు. మీరు ఊరికి నేను నిలుచుని చూడండి, అద్భుత కార్యాలు ప్రభు జరిగిస్తాడు. మన ప్రపంచం పక్షంగా, మన దేశ పక్షంగా, మన స్టేట్ పక్షంగా, మనం ఉన్నటువంటి వీధి పక్షంగా, మన సంఘ పక్షంగా, యేసునామంలో తొందరగానే మందిరాలన్నీ తెరవబడి దేవుని యొక్క సన్నిధానికి నువ్వు వెళుతావు. అయితే ఇప్పుడు నువ్వు ఉన్న గృహము దేవుని యొక్క మందిరంగా మార్చుకు పరిస్థితులను బట్టి. అనాది కాలములో నుండి ఇటువంటి కార్యాలు జరిగాయి. భక్తులు ఎవరు కూడా భయపడలేదు. ఎందుకో తెలుసా? బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయనను ఉన్న పాటిన చిన్న ధ్వనిలోని తీసుకుని పోయిరి, ఆయన వెంబడి మరికొన్ని ధ్వనులు వచ్చను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధ్వని మీద అలలు కొట్టినందున. అలలు ఎక్కడ కొట్టాయి? తుఫాను ఎక్కడ వచ్చింది? ఎవరికి వచ్చినాయి అనగా, ఒక సరస్సులో వెళుతున్నప్పుడు వాటికి కూడా రావాలి, అవి కూడా మునిగిపోతున్నట్టు కనపడాలి, వాటికి కూడా తుఫాను రావాలి. ఆయనతో ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు మనకు కనపడుతున్నారు. మనం చూడండి, వాళ్ళు చాలా బాగున్నారు, వీరు బాగున్నారు, మేము ప్రభువు నమ్ముకున్నాము, మాకే సమస్యలు వచ్చాయి, నమ్మకపోయినా బాగుండు అనే మాట మీరు అనగానే అప్పుడు ఇంకొక ఆయన పక్కనే అంటాడు, అందుకే నేను మొదటనే చెప్పాను, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, నువ్వు దిగిపోయినావు, మేము దిగలేదు, మేము ఎక్కే ఉన్నామని ఇంకొక మాట ఆయన పైపించు మాట అనే ఇస్తాడు. అందువలన నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, ప్రభు నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు మన రక్షకుడు. నీ ఉన్న ధ్వనికే వచ్చేసింది అది. ఆయనతో అనేక ధ్వనులు ఉన్నాయి, వాటికి రాలేదు సమస్య. అనుభవం వారికి తెలియదు, ఈ అనుభవం మనకు తెలుసు. శ్రమ లేకపోతే నీకు కిరీటం లేదు, కష్టాలు లేకపోతే సుఖం రాదు. నువ్వు కష్టపడితే ఒక దినం ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు. నువ్వు ఈ శ్రమలను శ్రమలుగా భావించుకోకుండా వాటిని తుడుచుకొని వెళ్ళిపోతే యేసయ్య ప్రక్కన సింహాసనం వేసుకొని నువ్వు కూర్చుంటావు. అటువంటి గొప్ప స్థితిలోనికి వెళ్తున్నావని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన ఓ ఇంట్లో ఉన్నటువంటి సహోదర సహోదరి, ఓ యవనస్తుడా, నువ్వు భయపడవద్దు. ఈ పరిస్థితుల్లో, ప్రస్తుత దినాలలో ఎంతో మంది ఆయా స్థలాల్లో ఉద్యోగరీత్యా, చదువు రీత్యా విదేశాల్లో చాలా మంది
మన భారతీయులు ఆయా స్థలాల్లో ముఖ్యమైన పట్టణాల్లో బెంగళూరు, హైదరాబాద్, పూణే, బాంబే, ఢిల్లీ ఆ ప్రాంతాలలో ఉన్నారు. కానీ ఇప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళలేము, వారు మన దగ్గరికి రాలేము. కొందరు ప్రియులు పిల్లలు పాపం చనిపోయారు ఆయా స్థలాల్లో. విదేశాల్లో ఎవరో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు, కానీ ఇంటికి రావడానికి కుదరట్లేదు. తల్లిదండ్రులు వాపోతున్నాడు, ఏడుస్తున్నారు, అయ్యో కుమారుడు వెళ్ళిపోయిన చివరికి వారి యొక్క మరణాన్ని కూడా చూడలేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎటువంటి భయంకరమైన పరిస్థితి. ఆ మాత్రమే కాకుండా ప్రస్తుత దినాల్లో ఎన్నో బెల్ట్ షాపులు బంద్ అయిపోయాయని, సారాయి కొట్లు బంద్ అయిపోయాయని ఎంతో మంది చచ్చిపోతున్నారు. అయ్యో మేము ఈ లోకంలో ఉన్నాము, మాకు తాగటానికి లేదు అని వారు చచ్చిపోతున్నారు. మరికొందరు ఏమనుకుంటున్నారు, అయ్యో మా పరిస్థితి ఇలాగైపోయింది, మేము బయటికి పోకపోతే మాకు పూట ఎలా గడుస్తుంది అని వీరు బాధపడుతున్నారు. దేవుని పిల్లలైతే ధైర్యం కలిగి, సింహం వలె ధైర్యం కలిగి ఇతరుల కొరకు ప్రార్థన చేసి, గంజి దాగిన కలి దాగిన ఇంట్లోనే ఉండి ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడే నిజమైనటువంటి దేవుని కుమారుడు. వారి వలన ఈరి వలన పరిగెత్తి పాలు దాగుట కంటే నిలబడి నీళ్లు దాగు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు యేసయ్య. ఇదిగో ఈ పడవలో జరిగినటువంటి విషయం ఏంటనగా, ఈ దోణిలో జరిగినటువంటి విషయం ఏంటనగా, శిష్యులందరూ అక్కడ ఉన్నారు, యేసయ్య ఇక్కడ ఉన్నాడని అందరు వెళ్ళారు. యేసయ్య మీకేం చింత లేదా, దిగులు లేదా? ఓ ప్రభువా మీకు దిగులు లేదా, మేము చచ్చిపోతున్నాము. విశ్వాసులే, బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకున్న వారే భయపడుతున్నారు ఏమవుతుందని. భయపడవద్దు దేవుని బిడ్డ, అయినా అమ్మా భయపడవద్దు. ప్రభునితో మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు పడుకొని నిద్రపోతున్నావా, మమ్మల్ని ఎవరు లేపుతారు, మమ్మల్ని ఎవరు బాగు చేస్తాడు? ఇప్పుడు ఏ నీటి మీదైతే దోణి వెళ్ళాలనో అదే దోణిలోకి నీళ్ళు వచ్చాయి, ఆ దోణిలోకి నీళ్ళు వచ్చాయి అంటే వీళ్ళు కింద పడి పోవాల్సిందే, పరిగెత్తుకొని పోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే. అయితే యేసయ్య దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ. తుఫాను కొట్టేసింది, అలలు వచ్చేసాయి, సుడిగాలి కొట్టేసింది, పెనుగాలి వచ్చేసింది, ప్రళయ వాయువు వచ్చేసింది, గాలివాన వచ్చేసింది, అలలు కొడుతున్నాయి, ఇక మేము బ్రతుకుతామా అనేటువంటి పరిస్థితి వీరికి ఏర్పడింది. నమ్మకం పోయేసింది వీరికి. యేసయ్య దగ్గర ఉన్న వారికి నమ్మకం పోయేసింది, క్రైస్తవులున్న వారికి నమ్మకం పోయేసింది అని అంటే నువ్వేమంటావు బాబు, నైనా పోయిందని నమ్మకం పోలేదు, అమ్మేన్? ఆ మాట నీకు రావాలి. ఈ పరిస్థితులను చూస్తుంటే అనేక పర్యాలు నువ్వు దేవుని మీద గురిగావు. తిరిగేది లేదండి అంటున్నారు చాలా మంది యవనస్తులు. ఇంట్లోనే ఉండి 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 ఏం చేయాలని అంటున్నారు. ఇంట్లో ఒక రగడ జగడ కొట్లాట, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలన్నా నీకు తెలుసా? నిన్ను ఇంట్లో పెట్టి పోలీసు వారు బయట ఉన్నారు, నిన్ను ఇంట్లో పెట్టి ఆ పేషెంట్ల దగ్గర డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారు, వైద్యులు ఎంత కష్టపడుతున్నారు, నర్సులు ఎంత కష్టపడుతున్నారు, ప్రభుత్వం వారు ఎంత కష్టపడుతున్నారు, రాత్రి పగులు వారు మన కోసం వారు కష్టపడుతున్నారు. నిన్ను ఇంట్లో ఉండి సురక్షితంగా చేయాలని, దేవుని యొక్క శాసనానికి చట్టానికి ఈ ప్రజలను రక్షించాలనేటువంటి ఆశ మన దేశ నాయకులకు దేవుడు ఇచ్చాడు. అవగాహనను సంపాదించుకోవాలి. వైద్యుల మీద నువ్వు ఎదురు తిరగకూడదు. నీకు ఇంజెక్షన్ వచ్చినటువంటి ఆ నర్సు మీద నువ్వు ఎదురు తిరగకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు పరిపూర్ణమైన జ్ఞానంలోనికి రావాలి. అవును ప్రభువా నన్ను ఎంత ప్రేమించావు. ఆ తుఫాను రాగానే, అలలు పైకి కొట్టగానే జీవితంని రకరకాలుగా నువ్వు అంచెలేసుకుని ప్రణాళికలేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని పిల్లారా చదవండి, మీరు దగ్గరికి రండి అనగా 38 వచనంలో ఆయన దోనే అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించునెను, వారు ఆయనను లేపి బోధకుడా బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మీరు అందరూ క్వైర్లో బాగా పాటలు పాడేవారు నాకు బాగా తెలుసు. పండగ వచ్చిందంటే క్వైర్లో మీరు ఉండాలని ఆశపడుతూ ఉంటారు నాకు తెలుసు. అప్పుడు పాట పాడారు మీకు గుర్తుందా, చింత లేది కయేసు బుట్టెను వింతగను బెత్లేహమందునా, చెంత చేరను రండి సర్వజనంగమా సంతోషమందుమా. చూసారా, చింత లేదు, యేసు పుట్టాడని బాగా పాట పాడావు ఆ దినం, అద్భుతంగా పాట పాడావు. కానీ ఇప్పుడు మునిగిపోతూ ఉన్నప్పుడు, వీరందరూ మునిగిపోతున్నప్పుడు, తుఫాను చెలరేగినప్పుడు, అలలు కొట్టినప్పుడు, అనేక ఓడలు అక్కడ ఉన్నాయి కానీ వీరుకున్నటువంటి దోణి మీద కొట్టినప్పుడు వీరు దేవుని విమర్శిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, బోధకుడా అబ్బా బోధకుడా, పాస్టర్ గారు, దేవుడా దేవుడా అని అంటున్నావే, నీకే వచ్చాయా కష్టాలు, ఎలా జీవిస్తావు అని అంటున్నారు. అయ్యా మా పరిస్థితి ఇట్లయిపోయింది అయ్యా అంటున్నారు. భయపడవద్దు, యేసు నామములో చెప్తున్నాను, కాకులమును పోషించిన దేవుడు, కాకులను పోషించిన దేవుడు నిన్ను పోషించడా,
నిన్ను రక్షించడా, ఈ యొక్క సముద్రము ఈ యొక్క సరస్సులను ప్రయాణిస్తున్నప్పుడు యేసయ్య నిన్ను పోషించుటకు ఈ దినం కూడా సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించుటకు ప్రభువారు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు అని మనము తీర్మానం చేసుకోవాలా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఆయన మీకు చింత లేదా అని ఆయనతో అనిరి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించిన దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. గాలిని గద్దించిన దేవుడు, కష్టాలను గద్దించే దేవుడు, రోగమును వెళ్ళిపోని చెప్పే దేవుడు ఆయన మన ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, గొప్ప కార్యాలు జరుగుతాయని ప్రభు వారు చెప్తున్నాడు. ప్రభు అన్ని పాదములకు స్తోత్రాలు. నువ్వు గొప్ప కార్యలు చేయటం సమర్థుడవు నాయన. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు స్వామి. ఆయన గాలిని గద్దించి ఆయన అంటున్నాడు, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా. చూశారా, గాలిని గద్దించాడు, సముద్రానికి ఒక మానవునితో చెప్పినట్టు చెప్పాడు. సముద్రమా నిశ్శబ్దంగా ఉండని చెప్పాడు. ఎటువంటి మాటలండి! సముద్రము దాటిపోకుండా దేవుడు హద్దులేశాడు, నీకు తెలిసి ఉండాలి. సముద్రము నీరు దాటిపోకుండా హద్దులేశాడు. ఏమొద్దేశాడు? కాంక్రీట్ గట్టి గోడ కట్టలేదు, కాంపౌండ్ వాల్ కట్టలేదు, ఐరన్తో కట్టలేదు. పిల్లారా, ఇసుకను పరిచాడండి సముద్రం తీరం ప్రక్కన. అది ఎటువంటి అలలైనా, ఎటువంటి పెనుగాలులైనా, అది ఎంత సముద్రం నుంచి, నడి సముద్రం నుంచి ఉచ్చరింపు వచ్చినా, నువ్వు సముద్రం ప్రక్కన నిలబడి ఒడ్డున అంత వేగంగా వచ్చింది. అక్కడికి వచ్చే పుస్సున నిశ్శబ్దమైపోతుంది. గాలి తుఫాన్లు యేసయ్య మాటకు చెల్లిటి కొడుతున్నాయి. ఎంత గొప్పది! గాలిని గద్దించాడు, సముద్రమా నిశ్శబ్దంగా ఉండిపో. నీ కుటుంబంలో చెలరేగిన సమస్యలు, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ దీర్ఘకాల రోగాలు, నీ పిల్లల గురించి చింత, ఆయన చింత అంతా ఆయన మీద, నీ చింత అంతా నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇలా అంటున్నారు, యేసయ్య మేమింత కష్టపడుతుంటే మీరు నిద్రపోతున్నారు, మీకు చింత లేదా? ప్రభు యేసు క్రీస్తు వారు, నీ భారమంతా నా మీదే వేయమన్నవాడు. నువ్వు ఎందుకు ఆయన భారం నువ్వు తీసుకొని నువ్వు చింతిస్తావు? నువ్వు చింతిస్తే ఏం చేయగలవు నువ్వు? ఒక వెంట్రుకను తెలుపు చేయలేవు, ఒక వెంట్రుకను నలుపు చేయలేవు. చాతగా ప్రభు వారు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు తండ్రి! నీ మధురాస్వరము జలములపై వినబడెను, నీ మధురాస్వరము జలములపై వినబడెను, దీనుడనై నీ మాట, దీనుడనై నీ మాట అంగీకరించెదను, దీనుడనై నీ మాట అంగీకరించెదను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయది, మెల్లాని స్వరమేయది, మధుర స్వరమేయది, మెల్లాని స్వరమేయది. గాలిని గద్దించాడు, సముద్రమా నిశ్శబ్దంగా ఉండిపో. గాలిని అనికి మిక్కిలి నిమ్మమాయను, సముద్రము నిశ్శబ్దమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? వయ్యారు, నువ్వు ఎందుకు చాలా భయపడవ? నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం. ఓ ప్రభువా, అనేక పర్యాలనే భయపడ్డాను. నా కుటుంబ జీవితాన్ని చూసి, నా పరిస్థితులను బట్టి నేను భయపడ్డాను. దయతో నన్ను క్షమించు ప్రభువా, నన్ను ప్రార్థన చేసుకో. నువ్వు ఎందుకు భయపడుచున్నావు చూడండి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మలేక ఉన్నారా అని వార్త దగ్గరనే ఉన్నారు కానీ నమ్మలేకపోతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి, నువ్వు యేసయ్యకు దగ్గర ఉన్నావు, అనేక పర్యాలు చర్చకెళ్తున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నావు, నీకు మంచి స్నేహితుడుగా ఉన్నాడు. నీ స్నేహితుని గురించినటువంటి అవగాహన నీకు లేకపోతే నీకు నమ్మకం లేదు ఆయన మీద. అందుకే ప్రభు యేసుక్రీస్తువారంటాడు, నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు ప్రభువారు చేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఇంటి జీవితంలో ఈ మార్చి ఏప్రిల్ మాసంలో పేమెంట్ రాలేదని కష్టపడుతున్నావు,
నాకు తెలుసు ఏం చేయాలి ప్రభు, ఎవరిని అడగాల తండ్రి, ఎవరికి మేము చేతులు మా చేతులు ఎవరికి చాపాలని అడుగుతున్నావా? పోషించే దేవుడు నీ కొరకు ఎవరినో పంపుతున్నాడు యేసయ్య, నమ్ముతావా నువ్వు? నీ దీర్ఘకాల రోగాన్ని స్వస్థపరచడం సిద్ధంగా ఉన్నాడు. ఈ భయంకరమైన పరిస్థితులను యేసయ్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే నువ్వు నమ్మకంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు విడుదల చుట్టుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని అయినా బాబు తమ్ముడు అమ్మా కళ్ళు మూసుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసుప్రభు వారితోటి అనేకమైనటువంటి ధోనిలు వెళ్ళాయి, కానీ యేసయ్య ఉన్న ధోనికే అలలు కొట్టాయి. ధోని మీదనే తుఫాన్ చెలరేగింది. యేసయ్యతో శిష్యులు ఉన్నారు, ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నారు. యేసయ్య శక్తిని ఎరగలేని శిష్యులై ఉన్నారు. మీరు అట్టి వారు ఉన్నారా? నీవు నమ్మిన దేవుడు ఎవరో నీకు తెలిసి ఉండాలి. నీ భర్తను గురించి నీకు తెలిసి ఉండాలి, నీ భార్యను గురించి నీకు తెలిసి ఉండాలి. మీ మనసు ఇద్దరు ఒకటై ఉండాలి, మీ ఇద్దరి మనసు ఒకటై ఉండాలి, మీ పిల్లల మనసు మీ మనసు ఒకటై ఉండాలి. అప్పుడు మన మనసు మన యేసయ్య మనసు ఒకటై పోతుంది. యేసయ్య అంటున్నాడు, ఓ మీరు ఇంకనూ నమ్మలేదా, మీరు ఇంకనూ నమ్మలేదా? ఏ అపాయము నీ యొక్కకు రాదు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలు కాపరి కునుకడు నిద్రపోడు. పగటి వేళ ఎగురు బాణమున కైనను, మధ్యాహ్నమందు పాడిచి రోగమున కైనను, చీకట్లో సంచరించు తెగులను కైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1,000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఏ అపాయము నీ గుడారమును సమీపించు. ఎందుకనగా నీవున్న ఆ చిన్న ధోనిలో సృష్టికర్త ఉన్నాడు, ప్రపంచ సృష్టికర్త ఉన్నాడు. భయపడవద్దు నా ప్రియ. నేను కొన్ని సమస్యలు నీకు చెప్పాను, నువ్వు అనేక సమస్యలు తొందరపడుతున్నావా? దేవా నీకు చింతలేదా అని అంటున్నావా? అదినము చింతలేదిక యేసు ప్రభు పుట్టాడని పాట పాడావు, కానీ ఆ పాట నీ జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్పు రాక దేవుని అనుమానిస్తుంటున్నావా? నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తున్నావు. భయపడవద్దు నాకు. సముద్రము నిమ్మలమైపోయింది, గాలి తుఫానులు అలిగిపోయాయి. దేవుడు గొప్పవాడు అని వారు అప్పుడు అంటున్నాడు. ఈయన ఎవరో గాలి తుఫాను ఈయన యొక్క మాటకు లోబడుతున్నాయి. ఈయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు నీ కుటుంబ సమస్యలను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దీర్ఘకాల రోగాన్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ భయంకరమైన పరిస్థితుల నుండి యేసుని తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ చేతులు ఎప్పుడు దేవుని వైపు చాలు, ఏ మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడు. కలిదాగు గంజిదాగు పర్వాలేదు, ఈ లోకమైనటువంటి ఈ యొక్క నదిలో ఈ సరస్సులో సముద్రంలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నీవున్న ఆ చిన్న ఇంట్లోనే యేసయ్య ఉన్నాడు. ప్రభు మా ఇంట్లోకి వచ్చి అవా నీకు స్తోత్రాలు, మాతో మీరు ప్రయాణిస్తున్నారా మీకు స్తోత్రాలు. ఈ సమస్యలకు తట్టుకోలేక దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించాం. అనేక పర్యాలు దేవానికి చింతలేదా మేము మరణిస్తున్నామని మీ మీద నిందలు వేశాము, క్షమించయ్యా. ఇది ఈ ప్రియ బిడ్డను దీవించాలి. వీరి ఉద్దేశాలు సఫలం చేయండి, వీరికి ప్రమోషను అనుగ్రహించండి. వీరి ప్రమోషన్కి ఎవరు అడ్డుపన్నా వీరు మాట మాత్రం సెలవిస్తే చాలు, వీరు మాట మాత్రం సెలవిస్తే చాలు. అధికారులతో మీరు మాట్లాడే దేవుడిని నమ్ముతున్నాము. వీరి జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించండి, ఆర్థిక ఇబ్బందులను తీసివేసి ఐశ్వర్యము కుమ్మరించండి, నూతనమైన కార్యాలు జరిగించండి. ఏ కీడు ఈ కుటుంబానికి రాకుండా కాపాడుతారని నమ్ముతూ శుభములు పలుకుతూ భయపడవద్దు, నీలో ఉన్నవాడు లోకములున్న వాడికంటే గొప్పవాడు అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ముందు దీవించు.